శ్రీ వెంకటేశ్వర స్వామి మెడలో ఈ శాలిగ్రామాలతో కూడిన దండ ఒకటి కనిపిస్తూ ఉంటుంది, దాని అంతరార్థం ఏమిటి? అది ఈ మధ్య కాలంలో తయారు చేసినాం. అది దానికే ఇందాక అన్నామే, అభ్యసంభూత పృథ్వీ రసాచ మనకి పెద్దలు ఉండేవారు తిరుపతి దేవస్థానంలో, వారు ఆళ్వార్ల పాశరములని చెప్తూ దాని ముందు వ్యాఖ్యానంలో అక్కడ స్వామి శిలా విగ్రహమే, అది సాక్షాత్తు శాలిగ్రామ శిల, త్వష్ట ప్రజాపతి తయారు చేశాడు, ఆ దేవాలయ నిర్మాణం ఇలా జరిగిందంటూ అద్భుతంగా ఒక 15 పేజీల వ్యాఖ్యానం రాశారు. అది అధ్యత తర్వాత ఏమైంది మనకి శాలిగ్రామమూర్తి అలా చేసినట్టు మంచిదని చెప్పి శాలిగ్రామమూర్తితో అక్కడ మొదలుపెట్టింది. తర్వాత అన్ని దేవాలయాలు కూడా కొనసాగిస్తున్నారు. దాంట్లో తప్పే ఉందమ్మా, అధికసి అధికం ఫలం మంచిది, చాలా విశేషమైంది. అలాగే రుద్రాక్షలకు సంబంధించి మాట్లాడుకుంటే, రుద్రాక్ష ఇంట్లో దేవుడి మందిరంలో ఉంటే ఎంత మంచిదో మెడలో ధరిస్తే కూడా అంతే మంచిది అంటూ ఉంటారు. అదే మనం శాలిగ్రామాలకు కూడా వర్తింప చేయవచ్చా? మళ్ళీ ఇది కూడా సున్నితమైన ప్రశ్నే అమ్మా తల్లి. మరి అలాంటిది రుద్రాక్షలే ధరించాలి అన్నప్పుడు కొన్ని కొన్ని ధరించినప్పుడు కొన్ని కొన్ని పద్ధతుల లోపల అశోచ మనకు అండుతున్నప్పుడు ఏం చేస్తున్నాం దాన్ని? అంచేత వీటికి నియమాలు ఉన్నాయమ్మా, కొన్ని పట్టించుకోవటం లేదు మనం. ఎంచేతంటే ఏ శాస్త్రమునైతే ఒకప్పుడు మనం వేళాకోళం చేశామో వాటిని అగౌరవపరిచామో ఆ శాస్త్రాన్ని ఇవాళ పైకి తీసుకొచ్చి మేము అద్భుతంగా చేస్తున్నాం అని వాళ్ళు ఉంటున్నారు. శాలిగ్రామ శిల కానీ దీనికే ఉదాహరణ శమంతకమణి కదా. శమంతకమణి దేవాలయంలో ఉంచాలి, పూజామందిరంలో ఉంచాలి. ప్రసేనుడు మెళ్ళో వేసుకుని వెళ్ళాడు, అడ్రస్ లేకుండా పోయాడు. ఆ శమంతకమణి గౌరవాన్ని కాపాడలేదు సత్రాజిత్తు, నిద్రపోతుండగా సిద్ధతంగుడు చంపాడు. ఈ కథకు అంతరార్థం ఏమిటమ్మా? మంత్రము కానీ యంత్రము కానీ వాటి మర్యాదని మనం కాపాడాలి.